ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బిగ్ సైజ్ అంటే చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ బాడీ లెంత్ కూడా చాలా పెద్దగా ఉందండి. నడుము సైజ్ వచ్చేసి 47, అయితే నేను 48 పెడుతున్నాను. అంటే టైట్గా కుట్టుకునేటప్పుడు ఒక పావు ఇంచ్ మనం టైట్గా కుట్టుకుంటే సరిపోతుంది. పేపర్ వచ్చేసి నేను ఒక పేపర్ చాలదండి, 2 పేపర్లు తీసుకున్నాను. ఇలా పెట్టేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చక్కగా కటింగ్ అనేది చేస్తున్నాను. ఓకేనా? చూడండి, కప్పు పొడవు వచ్చేసి 18 ఉంది, నేను 19 పెట్టుకున్నాను. తర్వాతకి నడుము లూజ్ వచ్చేసి 48 కాబట్టి మనం ఏం చేయాలి అంటే 4 భాగాలు చేయాలి. 24 12, చూడండి. కొంచెం బిగ్ సైజ్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు కొంతమందికి షోల్డర్ అవన్నీ ఎంత పెట్టాలో అర్థం కాదు. నేను ఎలాగో కట్ చేసి పంపిస్తున్నాను కాబట్టి ఈ పేపర్ కటింగ్ మీకు కూడా చూపించుదాం అని చెప్పేసి వీడియో పెట్టాను. కరెక్ట్ కొలత వచ్చేసి 12 అండి. ఖర్చులు దీనికి ఒక 3 ఇంచులు కలుపుకోవాలి. ఎవరికైనా, లావుగా ఉన్నోళ్ళకైనా బక్కగా ఉన్నోళ్ళకైనా 3 ఇంచులు అయితే సరిపోతుంది. ఓకేనా? ఇక పైన కింద కూడా నేను 1/2 ఇంచ్ కలుపుకున్నాను. ఈ సైడ్కి 3 ఇంచులు కలుపుకున్నాను, గుర్తుంచుకోండి. ఈ పొడవులో ఇంచు, ఈ వెడల్పులో అసలు కొలత కన్నా 3 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలి. తర్వాతకి మనం ఏం చేయాలి అంటే షోల్డర్ పెట్టుకోవాలి. ఈ షోల్డర్ వచ్చేసి 7 దాకా పెట్టాలి వీళ్ళకి, ఎందుకంటే హెవీ సైజ్ కాబట్టి కొంచెం 7 దాకా షోల్డరు. చంక భాగం కూడా 7 పెట్టుకోవాలి. ఓకేనా? పైన ఖర్చులతో కలుపుకొని పెట్టేసేయండి. పైన ఖర్చులు కాకుండా అయినా కూడా 7.5 కూడా పెట్టచ్చు. ఓకేనా? ఇంక ఇలా పెట్టేసి ఖర్చుల దగ్గరికి ఇక్కడ గీత గీసేసుకోవాలి. గీసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆమ్హోల్ ఎంత వస్తుందో ఒకసారి మనం ఇలా కొలుచుకోవాలి. చూడండి, కరెక్ట్గా 22 ఉందండి ఆమ్హోలు. కరెక్ట్గా మనకి 11 వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ నుంచి నేను కొలిచాను పైన ఖర్చు వదిలేసి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనం డ్రాప్ చేసుకోవాలి ఇలా. చూడండి, అయితే ఈ వీళ్ళు కొలతలు అర్థం కాక కింద నుంచి 7.5 కొలుచుకున్నారట. నేను ఖర్చులు కలిపేసుకొని 8 పెడుతున్నాను. ఇవి ఇక్కడ గీత గీసేసాను. నెక్ డీప్ అయితే బాగానే 11 దాకా ఉందండి. అయితే వీళ్ళకి వెడల్పు కూడా మనం ఏం చేయాలంటే నెక్ వెడల్పు కూడా 3 ఇంచులు పెట్టాలి. ఓకేనా? ఇక్కడికి పెట్టేసి ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టాలి. పెట్టేసి ఇలా గీత గీసేసుకోవాలి. పర్సనాలిటీకి తగ్గట్టుగా మనం నెక్ వెడల్పు కూడా పెంచుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ అనేది నేను కట్ చేస్తున్నాను. షోల్డరు పెరుగుతుంది మనకి, ప్లస్ షోల్డర్తో పాటు మెడ 3 పెరిగిద్ది అనమాట. వీళ్ళకి 3 పెడితే సరిపోతుంది. ఓకేనా? కింద 3.5, పైకి వచ్చేసరికి 3. ఇలా పెట్టేసి కట్ చేయాలి. ఇది చూడండి, ఈ హైట్ మీద మనం 11 పెట్టినా కూడా తక్కువగానే అనిపిస్తుంది అనమాట వీళ్ళకి నెక్ అనేది. ఎందుకంటే బాడీ హెవీ బాడీ ఉన్న సిస్టర్స్కి ఎవరికైనా కూడా ఏమవుతుందంటే మనం కటింగ్ చేసేటప్పుడు అన్ని పార్ట్స్ పెంచుకోవాలి కాబట్టి మనకి నెక్ కూడా అంత 11 పెట్టినా కూడా మనకు మామూలు పెట్టినట్టుగానే ఉంటుంది వీళ్ళకి. మామూలు మనం 8 పెడితే ఎలా ఉంటుందో వీళ్ళకి 11 పెడితే ఎలా ఉంటుంది. చూడండి, బాడీ సైజు మనకు పేపర్ పెద్దగా వచ్చేసింది. నేను ఇంకా జూమ్ చేయలేదండి, దూరంగా తీశాను. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇంకొంచెం నెక్కులు ఇవన్నీ కూడా ఇంకొంచెం రౌండ్గా చేసుకోవాలి. ఓకేనా? ఇది పేపర్ కదండి, కత్తెరకు కూడా ఒక్కొక్కసారి తెగదండి, చాలా హార్డ్గా ఉంటుంది ప్లాస్టిక్ పేపరు. చూడండి, ఇలా చేసి మనం ఏం చేయాలంటే కొంచెం నెక్కు జారకుండా ఇలా చేసేసుకోవాలి. ఓకేనా? ఇక యథావిధిగా ఖర్చుల దగ్గర ఒక కాటు, సెంటర్లో ఒక కాటు, ఇక్కడ కూడా ఒక కాటు పెట్టేసుకోవాలి. అయిపోయింది. మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొద్దాం, చూద్దాం. ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా పెట్టేసి ఇక ఫ్రంట్ పార్ట్కి మనం ఏం చేయాలంటే 2 లేదా 3 ఇంచెస్ దాకా మనం కప్పు అనేది తగ్గించుకోవాలి. ఇక్కడ అంటే మనం మినిమం ఇక్కడ నుంచి దగ్గర 15 ఇంచుల దాకా మనకి ఫ్రంట్ పార్ట్ ఉండాలి. ఓకేనా? అదొకటి మనం కొలుచుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా? చూడండి, దగ్గర 15-16 ఇంచులు ఉండాలి. అంటే ఇక్కడ అంటే ఖర్చుతో కలుపుకొని 16 పెట్టేసాను నేను, ఉంది. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక ఇలాగే పెట్టేసి డ్రాయింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇలా చూడండి, ఇప్పుడు కింద ఇంకో పేపర్ ఉందండి, అది నేను హ్యాండ్స్ కోసం ఉంచాను. ఇక ఇలా పెట్టేసి ఇక్కడ మనం కాట్ అనేది పెట్టేసుకో. ఇది మనం 2 ఇంచెస్ 3 ఇంచెస్ దాకా మనకి ఇక్కడ ఇది మనకి ఇది పెట్టడానికి కోసం. ఓకేనా? ఇది తీస్తాను అండి, కన్ఫ్యూజ్ కాకుండా ఫ్రంట్ పార్ట్ అనేది అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ నేను 16 పెట్టాను 15 ఇంచెల ఖర్చులతో కలిపేసి. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నానంటే ఇలా డౌన్ అనేది తీస్తున్నాను. కొంచెం చంక దగ్గరికి వెళ్ళేసరికి కొద్దిగా పైకి చేయాలి. తర్వాతకి యథావిధిగా సైడ్ కటింగ్ చేసేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ముందు నెక్ అనేది రౌండ్గా ఇలా తీసుకోవాలి.
ఇలా తీసుకొని చక్కగా ఈ షోల్డర్ అనేది ఇక ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక చంకని కూడా మనం ఇలాగే ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలాగే తీసుకోవాలి. ఇక దీనికి లోచంక తీసేది ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ డాట్ వేసినందుకు లోచంక తీసినందుకు టైట్ పడుతుంది అన్నమాట మంచిగా. ఓకేనా? ఇది వచ్చేసి వాళ్ళు 9 చెప్పారనమాట మనకు ముందు నెక్ వచ్చేసి. వాళ్ళకి కొలవడం రాక ఈ షేప్ బెల్ట్ కొలిచారనమాట. అంటే ఇక్కడ ఖర్చు, ఇక్కడ ఖర్చు పోతుంది కాబట్టి మనకి 9 అంటే మనం కొంచెం ముందు నెక్ ఇంకొంచెం కిందికి చేయాలి, కింది వైపు కూడా ఇంకొంచెం పైకి చేసుకోవాలి మనం. ఓకేనా? ఇలా ఇలా ఇది కూడా కొంచెం మనం ఇలా పైకి కట్ చేసుకోవాలి, అప్పుడు షేప్ బెల్ట్ మనం 3 తీసినా కూడా సరిపోతుంది. ఓకేనా? చూడండి చక్కగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేసింది. ఇలా ఇలా వచ్చిన తర్వాత దీన్ని కరెక్ట్గా ఇలా చేసుకొని ఇక కాట్లు పెట్టేసుకోవాలి మనం. యథావిధిగా కాట్లు పెట్టేసి ఇక చంక డౌన్ అనేది తీయాలి మనం. ఓకేనా? తీస్తున్నాను చూడండి, ఇది 1/2 అలా మధ్యలోకి వచ్చేసరికి మళ్ళీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ పైకి వెళ్ళేసరికి తగ్గాలి. ఇది తీసినట్టుగా కూడా మనకి క్లాత్లో కానీ ఎక్కడ మంచిగా రౌండ్గా రావాలి, కనిపించవద్దు. ఓకేనా? ఇలా పెట్టేసాము. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని 3 భాగాలు చేయాలి. 15 అంటే ఇక్కడికి 5 పెట్టేసుకొని ఒక కాటు పెట్టేసుకొని ఇక ఇలా చూడండి దాన్ని సరిసగానికి చేసి ఇలా తీయాలన్నమాట డాట్ అనేది. ఇలా తీసేసుకొని చక్కగా మనం ఇక్కడ ఒక కాటు పెట్టేసుకోవాలి, ఇక్కడ ఒక కాటు పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు మామూలు కటింగ్ లాగానే వస్తుంది. కొంతమంది కట్ చేస్తే ఏమవుతుందంటే నెక్కు దగ్గరికి రావడము, చంక రావడం అలా రాదు, మొత్తం కూడా సమానంగా కనిపించాలన్నమాట. కటింగ్ అనేది నీట్గా ఉండాలి మనకు. ఓకేనా? కొంచెం దీన్ని తీసేసుకుందాం ఇలా, ఎందుకంటే ఈ 2 కలిపేసినప్పుడు ఇది ఎగస్ట్రా అనిపిస్తుంది, మనం క్రాస్గా పెట్టుకున్నాం కదా అందువల్ల. ఓకేనా? ఇప్పుడు ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇక దీన్ని మనం ఏం చేయాలంటే షేప్ బెల్ట్గా తయారు చేసుకోవాలి. కొంచెం వెడల్పు తీసుకుంటున్నాను. ఇలా ఇలా చేసి కొంచెం తక్కువ ఉండాలి దీనికన్నా, ఎందుకంటే మనకి ఇక్కడ మలుస్తాం కాబట్టి కొంచెం కవర్ కావడం కోసం కొంచెం తక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని దీని కింద వేసి ఇక చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఖర్చులు మనకు కలిసే ఉంటాయి కాబట్టి ఇక్కడ రౌండ్ని ఒకసారి చూసుకోవాలి మనం. ఓకేనా? ఇంకొంచెం తీసేసి సరిపోతుంది. షేప్ బెల్ట్ అలా చేసుకోవాలన్నమాట, కుట్టిన తర్వాత కూడా తీసుకోవచ్చు దాన్ని బట్టి. ఓకేనా? ఇంకా ఇలా తీసుకొని ఇప్పుడు ఇవేం చేసిందంటే మనకి షేప్ బెల్ట్తో కలుపుకొని 9 అని చెప్పింది కాబట్టి మనం 10 పెట్టాలి ఖర్చులతో కలిపి. కరెక్ట్గా 10 వచ్చేసింది. కొంచెం చెక్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకేనా? ఇలా 1/2 ఎగస్ట్రా ఉంది, తీసేస్తున్నాను. ఇక్కడ తీసేసాను, ప్లస్ ఇక్కడ కూడా తీసేస్తున్నాను. కొంచెం కుట్టుకున్న తర్వాత కూడా వాళ్ళకి తేడా అనేది రావద్దు. ఓకేనా? ఇలా ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ షేప్ బెల్ట్ వచ్చేసింది. ఇంకా హ్యాండ్కి వెళ్దాం. హ్యాండ్ ఒకసారి మనం ఇది కొలుచుకోవాలన్నమాట, మొత్తం కూడా పైన వదిలేసి ఖర్చులతో కలిపి కొలుచుకోవాలి 14. ఓకేనా? ఇప్పుడు ఇది తీసుకొని ఇలా పెట్టేసి చూడండి దీన్ని ఇలా ఇలా అనుకొని ఒకసారి మనం ఇలా కొలుచుకోవాలి 14 కొలుచుకొని ఇక్కడ గీత గీసేసుకోవాలి. చూడండి కరెక్ట్గా పన్నా ఎంత అయితే ఉందో అక్కడ ఖర్చులతో కలుపుకొని వచ్చింది. పొడవు వచ్చేసి 7.5 ఉంది, నేను 8.5 పెట్టేశాను. ఓకేనా? ఇక్కడ నుంచి దీన్ని చూడండి ఇలా దగ్గర దగ్గర ఈ చంక డౌన్ కూడా మనం ఎంత పెట్టాలంటే 4.5 దాకా పెట్టుకోవచ్చు చంక డౌన్. ఓకేనా? కొంచెం హెవీ సైజ్ కాబట్టి ఇప్పుడు ఇలా పెట్టేసి మనం కటింగ్ అనేది చేసుకుందాం. ఇలా చేసి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి ఈ ఖర్చును తీసేసుకోవాలి. ఇలా తీసేసి మళ్ళీ దీన్ని సమానంగా చేసుకోవాలి. ఎగుడు దిగుడు కొంచెం ఏమైనా వచ్చినా కూడా చూసుకొని ఇలా సమానం చేసేసుకోవాలి. హ్యాండ్ అనేది తేడా రావద్దండి, ఎప్పుడైనా కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కించేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ 2-3 ఒక కాటు ఇలా పెట్టేసుకోవాలి. ఖర్చుతో కలుపుకొని కదా మనకి 14 ఉంది, అందువల్ల నేను ఖర్చులు కూడా ఎక్కువే పెడతానండి. మీ క్లాత్ ఏదైనా జాయింట్లు పడితే జాయింట్లు వేసుకోవడమే. వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇంత హెవీ సైజు ఉంది కాబట్టి 2 క్లాత్ తీసుకుంటే బ్లౌజ్ మంచిగా అవుతుంది. ఓకేనా? 1.5 అలా తీసుకోకూడదు, ఎందుకంటే పన్న తక్కువ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇలా హ్యాండ్ తీయాలి. హ్యాండ్ షేప్ బెల్ట్ ప్లస్ మనకి కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఒకసారి మనం ఇలా కొలుచుకోవాలి. చూడండి కొంచెం ఎక్కువగా ఉంది, ఆ ఎక్కువ మందం తీసేస్తున్నాను మళ్ళీ, ఎందుకంటే మనకు ఉండొద్దు మళ్ళీ వాళ్ళకి ఇదే కరెక్ట్ ఏమో అని ఇలాగే చేసుకుంటారు. ఇది మంచిగా మనకు గుర్తుండాలి. ఓకేనా? ఇంక ఇలా కొంచెం ఇలా తీసేసుకోవాలి.
తీసేసుకుని ఇది చేతి పని మందం అని ఎక్కువ పెట్టినందుకు వచ్చిందనమాట. చూసారు కదా హెవీ సైజ్ బ్లౌజు 48 సైజ్ నేను కట్ చేసింది. ఇది 46, 47, 48 ఇంకా కొంచెం లూజ్గా కుట్టుకుంటే 49, 50 దాకా కూడా ఉపయోగపడే సైజ్ అనమాట. ఇది చాలా బిగ్ సైజు నాకు చూడండి. రెండు ఇద్దరికి సరిపడా దానికి ఈ క్లాత్ మిగిలిపోయింది నాకు. రెండు పేపర్లు తీసుకుంటే ఈ క్లాత్ మిగిలిపోయింది అనమాట. అంటే క్లాత్ ఎక్కువగా పడుతుందని మీకు నేను ముందే చెప్పాను అందుకని. ఓకేనా, చూసారు కదా హెవీ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.